హాయ్ ఫ్రెండ్స్, హిందూ పవిత్ర గ్రంథమైన రామాయణంలోని కథలపై మనందరికీ ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్లారని, అలాగే అలాంటి మొదలైన కథలను గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. అలాంటి ఎన్నో కథల నుండి ఆశ్చర్యపరిచే ఒక కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది ఇలా ఉండగా మన సనాతన ధర్మ గ్రంథాల్లో ఏమని ప్రస్తావించడం జరిగిందంటే, అది మనిషి అయినా లేదా దేవుడైనా చెడు కర్మాలు చేస్తే వాళ్ళకి చెడు ఫలితాలే వస్తాయి. అయితే మీకు తెలిసే ఉంటుంది, మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు తన భార్య సీతని ఒక చాకలివాడు చెప్పిన మాటల్లో వచ్చి అయోధ్య నుండి వెళ్లిపోమని ఆదేశించాడు. అయితే మీకు ఇది తెలుసా, జానకి ఒక సమయంలో ఘోరపాపం చేసింది. దానికి శిక్ష అనుభవిస్తూ గర్భంతో ఉన్నప్పుడు శ్రీరాముడికి దూరంగా అడవుల్లో ఉండవలసి వచ్చింది. ఇంతకీ సీత ఏం పాపం చేసింది? అలాగే తను గర్భంతో ఉన్నప్పుడు అడవి పాలవ్వడానికి కారణమైన చాకలివాడు ఎవడు? ఈ కథ గురించి పూర్తిగా ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ రోజు చెప్పబోయే కథ గురించి మీకు ధర్మ గ్రంథమైన రామాయణంలో లభిస్తుంది. కానీ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, వాస్తవానికి రామాయణం ఎన్నో భాషలలో రాయబడింది. అలాగే రామాయణానికి సంబంధించి ఎన్నో వెర్షన్స్ కూడా రాయబడ్డాయి. అయితే వివిధ రామాయణాలలో వివిధ రకాల కథలు కనిపిస్తాయి. అలాంటి వాటిల్లోంచి తీసుకున్న సీతమ్మ తల్లికి సంబంధించిన కథ ఇది. దీని ప్రకారం త్రేతయుగంలో మిథిలా నగరానికి జనకరాజ్య వంశుల రాజ్యం ఉండేది. ఆ జనకరాజ్యానికి రాజా షేర్ అనే రాజు ఉండేవాడు. ఒకరోజు రాజా షేర్ యజ్ఞం కోసం పొలం దున్నుతూ ఉంటాడు. అదే సమయంలో ఆయనకి ఆ పొలంలో ఒక ఆడబిడ్డ దొరుకుతుంది. ఆ పాపకళ్ళు అలాగే ఆమె తేజస్సు చూసి రాజా చాలా సంతోషపడతాడు. దాంతో అతను ఆ పాపని కూతురిగా స్వీకరించి దత్తత తీసుకుంటాడు. ఆ తర్వాత ముందు ఆ పాపే సీత అనే పేరుతో జన ఆదరణ పొందింది. కాలం గడిచింది, సీత ఇప్పుడు పెద్దగా అయింది. ఒకరోజు సీత తన స్నేహితురాలితో రాజమందిరం యొక్క తోటలో ఆడుకుంటూ ఉంటుంది. సరిగా అదే సమయంలో ఆమె దృష్టి ఒక చిలుకల జతపై పడుతుంది. ఆ చిలుకలు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఆ చిలుకలు ఒక చెట్టుపైన కూర్చొని సీత గురించే మాట్లాడుతుంటాయి. వాళ్ళ నోటి నుంచి తన భవిష్యత్తు గురించి విని సీత చాలా ఆశ్చర్యపోతుంది. వాళ్ళలో ఆడచిలుక ఏమని చెప్తుందంటే, భూమిపైన శ్రీరామ్ అనే పేరు గల ఎంతో ఆదరణ పొందిన అందమైన ఒక రాజు ఉంటాడు, మరియు అతని మహారాణి పేరు జానకి ఉంటుందని, అలాగే శ్రీరాముడు జానకితో ఎన్నో సంవత్సరాల వరకు పరిపాలన చేస్తాడు. ధన్యురాలు ఆ జానకిదేవి, ధన్యులు ఆ ప్రజలు, వాళ్ళకి శ్రీరాముడు లాంటి రాజు ఉంటాడు అని పలుకుతారు. ఒక సాధారణమైన చిలుక నోటి నుండి తన భవిష్యపతి పేరు విని సీత ఎంతో ఆనందపడుతుంది. దాంతో తనకు తన గురించి మరింత తెలుసుకోవాలని కోరిక పుడుతుంది. దాంతో సీతమ్మ సైనికులతో చెప్పి ఆ పక్షులని పట్టుకుంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఆ రెండు చిలుకలని సీత, మీకు భవిష్యత్తు గురించి అంత జ్ఞానం ఎలా ప్రాప్తించింది అని అడుగుతుంది. దానికి ఆ పక్షులు, ఇంతకు ముందు మేము వాల్మీకి ఆశ్రమంలో ఉన్నామని, అక్కడ ప్రతిరోజు సీతారాముల జీవితం గురించి చెప్తారు, అందుకే మా ఇద్దరికి వాళ్ళ భవిష్య జీవితం గురించి కంఠస్థమైందని చెప్తారు. ఇది విన్న తర్వాత సీత ఆ పక్షులని ఎంతో దివ్యమైనవిగా భావిస్తుంది. అందుకే తను ఆ పక్షులని మాటల్లో పెట్టి ఏదో విధంగా తన భవిష్య జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటుంది. దాంతో ఆమె వాటితో, మీరు చాలా అందంగా ఉన్నారని, మీరు భయపడే విషయమే లేదని, మిమ్మల్ని నేను ఎలాంటి హానిని కలగజేయనని, మీరు కేవలం నాకు రాముడు ఎవరు, అలాగే అతని వివాహం జానకితో ఎలా జరుగుతుంది అని అడుగుతుంది. దానికి ఆ రెండు పక్షులు ఏమని చెప్తాయంటే, మహర్షి వాల్మీకి రామాయణం అనే ఒక మహాగ్రంథాన్ని రాస్తున్నారు. దాని ప్రకారం అయోధ్య రాజ్యానికి రాజైన దశరథుడు పుత్రకామిష్టి యాగం చేస్తాడు. తద్వారా విష్ణు ప్రసన్నమై మానవ రూపంలో భూమిపై జన్మిస్తాడు. చెప్పాలంటే అతడే శ్రీరాముడు. ఆ తర్వాత శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణుడు, అలాగే విశ్వామిత్ర మహర్షితో పాటు చేతిలో ధనస్సును తీసుకుని మిథిలానికి వస్తాడు. అలాగే అక్కడే శివధనుసును విరిచి జానకిని వివాహమాడుతాడు అని చెప్తాయి. ఇదంతా విన్న తర్వాత సీతమ్మ తల్లి ఆ రెండు పక్షులకి, మీరు ఏ జానకి గురించి అయితే మాట్లాడుతున్నారో అది నేనే అని చెప్తుంది. అలాగే తను శ్రీరాముడి గురించి మరింత తెలుసుకోవాలని వాళ్ళని అడుగుతుంది. దానికి మగచిలుక, సీతమ్మ శ్రీరాముడి ముఖం కమలం వంటిదని, ఆయన నేత్రాలు చాలా పెద్దవిగా అలాగే నిష్కల్మషంగా ఉంటాయి. ఆయన ముక్కు ఎంతో సువ్వగా మరియు భుజాలు మోకాళ్ళ వరకు వెళతాయి.
అలాగే ఆయన కంఠం శంఖాన్ని పోలి ఉంటుందని, ఆయన గురించి ఏమని వర్ణించినా ఎంతైనా చెప్పినా ఆయన గుణాల ముందు వంద ముఖమును కలిగిన వాళ్ళు కూడా నిలవలేరు. ఆ తర్వాత ఒకేసారి ఇద్దరు పక్షులు, మాతా సీత మీరు ధన్యులు, మీకు రాఘవుడి లాంటి ఏకపత్ని వ్రతుడు ఆయన పతిగా వస్తున్నాడు అని చెప్తారు. అలాగే మీ జంట మూడు లోకాలలో అందరికంటే అద్భుతంగా ఉంటుంది. అది విన్న సీత ఆ తర్వాత మరొక ప్రశ్నని వాళ్లతో అడుగుతుంది. కలిసికట్టుగా ఆ చిలకల జంట ఆ ప్రశ్నకి సమాధానాన్ని కూడా ఇస్తారు. ఇదే విధంగా జానకి ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతూ అలాగే ఆ చిలుకల జంట సమాధానాలు ఇస్తూ ఉంటాయి. కానీ కొంత సమయం గడిచిన తర్వాత జానకి మనసులో దురాశ కమ్ముకుంటుంది. అలాగే ఆ చిలుకల జంటని జానకి నా వివాహం అయ్యే వరకు నాతో పాటే రాజమందిరంలో ఉండాలని అనుకుంటుంది. దానికి మగ చిలుక నా భార్య గర్భంతో ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో తనని వెళ్ళనీయండి, అలాగే మేమిద్దరం విడివిడిగా ఉండడాన్ని భరించలేము, అయినా మీరు నా భార్యని వెళ్ళనీయండి అని చెప్తుంది. కానీ జానకి ఆ మగచిలక మాటలని వినిపించుకోదు. దాంతో ఆ ఆడచిలక ఎంతో ఆవేదనతో నేను గర్భంతో ఉన్నాను, మీరు నా మీద జాలి చూపాలి, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనీయండి, నేను నా ఇంటికి వెళ్ళి పిల్లలని కంటానని, అలాగే మీరు మరొకసారి ఇక్కడికి పిలిస్తే నేను తప్పకుండా వస్తాను అని చెప్తుంది. కానీ అప్పటికీ జానకి ఆ ఆడచిలకని పంపించడానికి సిద్ధంగా ఉండదు. దాంతో ఆ ఆడచిలకకి పట్టలేనంత కోపం వస్తుంది. దాంతో ఆ చిలక జానకిని శపిస్తుంది. ఏ విధంగా అయితే నువ్వు నన్ను గర్భావస్థలో నా పతిని దూరం చేశావో సరిగా అలాగే నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు నీ పతి యోగాన్ని అనుభవిస్తావని చెప్తూ ఆ ఆడచిలక అక్కడికక్కడే తన ప్రాణాన్ని వదిలేస్తుంది. ఆడచిలక మరణించిన తర్వాత మగచిలక కూడా తన భార్య వదిలేసి వెళ్ళిందన్న బాధతో తన ప్రాణాన్ని త్యాగం చేస్తుంది. ఆ మగచిలక ప్రాణం పోకముందు నువ్వు చేసిన పనికి నీకు తప్పకుండా శిక్ష పడుతుందని, అలాగే నిన్ను శిక్ష పడేటట్లు చేయడానికి నేను మానవులతో నిండిన రాముడి నగరంలో మళ్ళీ మానవ రూపంలో జన్మిస్తాను, అలాగే నా కారణం చేతనే నువ్వు పతి వియోగ దుఃఖాన్ని అనుభవిస్తావని ఆ చిలక చెప్తుంది. దానికి జానకి చాలా దుఃఖం వచ్చిందని అంటారు. కానీ అప్పటి వరకు చాలా ఆలస్యమై ఉంటుంది. జానకి ఇప్పుడు ఏమైనా చెయ్యాలన్నా చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఆ తర్వాత జన్మలో ఆ చిలక మనిషిగా పుట్టి ఆ చాకలి వారి రూపంలో జానకి చరిత్రపై నిందలు మోపి జానకి అడవిపాలు అవ్వడానికి కారణంగా మారుతాడు. ఆ తర్వాత జానకి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటుంది. అక్కడే లవకుశలని జన్మనిస్తుంది. ఫ్రెండ్స్, సీత వియోగానికి కారణం పురాణంలో మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ కథ ప్రకారం ఒకసారి అభిమన్యుడైన నారదుడు కామదేవుడు తన తపస్సుని మరియు బ్రహ్మచర్యానికి భంగం కలిగించలేడు అని అనుకుంటాడు. ఆ తర్వాత తను ఇదే విషయాన్ని తన ఆరాధ్య దైవమైన విష్ణువుకి చెప్తాడు. దాంతో విష్ణు నారదుడి గర్వాన్ని ముంచివేయడానికి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు. అలాగే నారదుడు అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు అతనికి దారి మధ్యలో ఒక మహల్ కనిపించింది. నారదుడు అక్కడ ఒక రాజకుమారిని చూసి మోహితుడవుతాడు. అక్కడ ఉన్నంత భగవంతుడైన విష్ణు మాయ. కానీ అది ఏమీ తెలియని నారదుడు తన మనసులో రాజకుమారిని కోరుకుంటాడు. దాని వలన అతని తపస్సుకి భంగం కలుగుతుంది. ఇక ఆ రాజకుమారిని దక్కించుకోవడానికి విష్ణువు శరణు కోరుతాడు. అలాగే, హే ప్రభు, మీరు నాకు మీ శ్రీహరి రూపాన్ని ప్రసాదించండి. దాంతో ఆ రాజకుమారితో నా వివాహం సంపన్నమవుతుందని అంటాడు. దానికి విష్ణు, నారద, ఆ రూపం వలన నువ్వు తర్వాత బాధపడకూడదు అని వ్యంగ్యంగా అంటాడు. నిజానికి ఇక్కడ ఆ రాజకుమారి అందాన్ని చూసి విష్ణు వానర రూపాన్ని గురించి మర్చిపోతాడు. దాంతో ఇదే సమయం అంటూ విష్ణు నారదుడి గర్వాన్ని అణచడానికి తన వానర రూపాన్ని నారదుడికి ఇస్తాడు. ఇంకేముంది, నారదుడు రాజకుమారి స్వయంవరానికి చేరుతాడు. దాంతో అక్కడ సభ అంతా నారదుడి వానర రూపాన్ని చూసి నవ్వడం మొదలు పెడతారు. అలాగే రాజకుమారి కూడా అతని రూపాన్ని చూసి వరమాలని వెయ్యదు. సరిగ్గా అదే సమయంలో విష్ణు కూడా ఆ సభలోకి వస్తాడు. అలాగే ఆ రాజకుమారి విష్ణువుకి వరమాలని వేస్తుంది. అదంతా చూసి నారదుడు ఆశ్చర్యపోతాడు. అలాగే తనని చూసి ఎందుకని జనాలు నవ్వుతున్నారని అనుకుంటాడు. అప్పుడే నారదుడికి రాజమహల్లోని పాత్రలో నీళ్లు కనబడతాయి. అందులో తనను తన ముఖాన్ని చూసుకుంటాడు. నీళ్లలో తన వానర రూపాన్ని చూసి నారదుడికి కోపం తన్నుకు వస్తుంది. ఆ కోపంలో విష్ణువుకి ఒక శాపాన్ని ఇస్తాడు.
ఏ విధంగా అయితే నేను ఈ రోజు స్త్రీ కోసం తపించానో సరిగ్గా అలాగే మీరు కూడా భూమిపై జన్మించి స్త్రీని వియోగాన్ని అనుభవిస్తారని చెప్తాడు. నారదుడి నోటి నుండి అంత కఠినమైన స్వరాలను విని విష్ణు వెంటనే మాయ ప్రభావాన్ని అంతం చేస్తాడు. ఆ తర్వాత నారదుడు తన తప్పు తెలుసుకొని విష్ణుమూర్తిని క్షమాపణలు కోరుతాడు. ఈ నారదుడి శాపం కారణంగానే విష్ణుమూర్తికి తన రామావతారంలో సీతయోగాన్ని అనుభవించాడని చెబుతారు. అయితే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు, ఏ శాపం కారణంగా జానకి శ్రీరాముడిని విడిచి దూరంగా ఉండవలసి వచ్చింది? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.